కరోనా వైరస్ నివారణలో భాగంగా కడప జిల్లా బీకోడూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కడప జిల్లా బీకోడూరు మండల ఎస్ఐ నస్రిన్ అన్నారు. ఈ సందర్భంగా మీ మీడియాతో మాట్లాడారు. థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. అదే విధంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేశామని, అందులో భాగంగా ఎవరూ రాత్రి వేళల్లో వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కేవలం అత్యవసర నిమిత్తం ఆసుపత్రులకు మాత్రమే వెళ్లవలసి ఉంటుందని ఆమె అన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్ వేయడమే కాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటించాలన్నారు. కోవిడ్ మళ్ళీ థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. మన కడప జిల్లాలో కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన కోవిడ్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలనుకున్నాను. అలానే శానిటైజర్ కూడా యూజ్ చేయాలని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు అందరూ పల్లెటూరులో చాలామంది సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఇక్కడికి ఏం వస్తుంది, మేము ఎట్లా బయట పనిచేస్తూ ఉంటామనే ఆలోచనలో ఉంటారు. అలా ఎప్పటికీ ఊహించుకోవద్దు. సోషల్ డిస్టెన్స్ ఫస్ట్ మనం చేయాల్సిన పని, ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి మనం మన జాగ్రత్తగా ఉంటే సోకకుండా ఉంటుంది కరోనా. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఏమంటే మర్చిపోయినారు కాబట్టి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం మన ఎస్పీ సార్ కూడా కోవిడ్ మళ్ళీ థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందస్తు నైట్ కర్ఫ్యూ విధించారు. నైట్ 11 నుంచి 5 వరకు కర్ఫ్యూ టైమింగ్స్ ఉన్నాయి. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ నైట్ 11 to 5 మధ్య అసలు ఎవరు తిరగకుండా ఇంట్లో ఉండడం ఉత్తమం. దాని తర్వాత కూడా డే టైంలో తిరగమని కాదు, ఏమంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నైట్ విధించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తా ఉంటే అందరూ హ్యాపీగా ఇలానే తగ్గించుకోవచ్చు. లేదు అని మనం ఏదైనా నెగ్లిజెన్స్ చేస్తే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో ఏ విధమైన లాక్డౌన్ కర్ఫ్యూ టైమింగ్స్ ఎక్కువ సెకండ్ వేవ్లో వచ్చినాయి, లాక్డౌన్ రాకపోయినా అలాంటి ఇబ్బంది వస్తుంది. మళ్ళీ మనకే ఇబ్బంది అవుతారు కాబట్టి, ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని అందరూ మస్ట్ షుడ్ ఫాలో అవ్వండి. ఒకవేళ ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే మేము మా కేసెస్ రిజిస్టర్ చేస్తాము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అండ్ 188 ఐటీసీ సెక్షన్స్ కింద మేము కేసెస్ రిజిస్టర్ చేస్తాం కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకొని కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి.